దానా తుఫాన్ తీరం దాటింది ఒడిశా బెంగాల్లో బలమైన గాళ్లతో పాటు భారీ వర్షం కురుస్తుంది ఈ తుఫాను ప్రభావంపై బెంగాల్ ఒడిశా ముఖ్యమంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం తీరం దాటిన దానా తుఫాన్ విధ్వంసం కొనసాగుతుంది తుఫాన్ దాటికి ఒడిస్సా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి తుఫాను తీరం దాటే సమయంలో భద్ర కేంద్రప్ర జిల్లాలో గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో తీవ్రంగా గాలు వీచాయి తుఫాను దెబ్బకు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ జిల్లా యంత్రాంగం బృందాలు మోహరించాయి ముందు జాగ్రత్తగా ఒడిస్సాలోని పద్నాలుగు జిల్లాల నుంచి పది లక్షల మందిని తరలించారు పశ్చిమ బెంగాల్లో మూడు పాయింట్ ఐదు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు తుఫాను కారణంగా బెంగాల్ ఒడిస్సాలో మూడు వందల విమానాలు ఐదు వందల యాభై రెండు రైళ్లు రద్దు చేశారు తుఫాన్ తీరం దాటంతో ఏపీలోని కోస్తాంధ్రాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది ఈ ప్రభావంతో ఏపీ యానం రాయలసీమలో మూడు రోజుల పాటు మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు తూర్పు తెలంగాణ ఉత్తరాంధ్రలో మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి తుఫాన్ ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్రపై ఎక్కువగా కనిపించనుంది శనివారం ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది